సంతాని రామకృష్ణ గౌడ్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు, అలాగే రాజ్ కందుకూరి గారు ఫస్ట్ క్లాప్ కొట్టారు. ఇక కథ విషయానికి వస్తే, ఇది ఒక ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఒక యాక్షన్ ఎంటర్టైనర్. ఇది అత్యంత రసవత్తరంగా సస్పెన్స్తో క్యారీ అయ్యే సబ్జెక్ట్. దీనికి నేను మా ఫ్రెండ్ ఉదయ్ కుమార్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కలిసి స్టోరీ డిజైన్ చేసుకున్నాము. సో మాకు మా స్టోరీ విని దాన్ని యాక్సెప్ట్ చేసిన మా హీరో హీరోయిన్లు విజయ్ శంకర్, మహేష్ ఎడ్లపల్లి, మా ఆయుషి పటేల్ అండ్ అనుశ్రీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేవలం కథనే నమ్మి ముందుకొచ్చి వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఈ కథ ఎక్కడ సస్పెన్స్ ఏమాత్రం మిస్ అవ్వకుండా త్రూ అవుట్ ద ఫిలిం క్యారీ అవుద్ది. ఈ నటీనటిలో కాకుండా ఇంకా చాలా తారాగణం త్వరలోనే వెల్లడిస్తాను, మరిన్ని విషయాలు త్వరలోనే తెలియజేస్తాను మీకు అందరికీ. సో థ్యాంక్స్ టు ఆల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన సినిమా పెద్దలకి, ప్రముఖులకి, తర్వాత మీడియా మిత్రులకి, పత్రికల వారికి, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ఇక నా పేరు ఉదయ్ కుమార్ అండి, బ్యానర్ యూకే ప్రొడక్షన్స్, టైటిల్ వచ్చి విశాలాక్షి అండి. యూకే ప్రొడక్షన్ అనేది తొలి పరిచయం ఇండస్ట్రీకి. అలాగే మా బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1 విశాలాక్షి అనేది టైటిల్, అది తొలి సినిమా అండి. అండ్ కేతిక హన్మశ్రీ సమర్పించు మా పాప అండి. ఇక నటీన్ డైరెక్టర్ గారు వచ్చి పవన్ శంకర్ కిందికండి. పవన్ శంకర్ గారు డైరెక్టర్ అండి. ఆయన గత 5-6 సంవత్సరాలుగా నాకు పరిచయం. అలాగే 10 సంవత్సరాల నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు, ఎంతో దృఢ సంకల్పంతో ఉన్నారు సినిమా చేయాలి అని, మంచి సినిమా చేయాలనేసి. అలాగే మన సినిమాలో నటిస్తున్న నటీనటులు విజయ్ శంకర్, ఆయన ఆల్రెడీ రాచరికం అనే సినిమా ఇప్పుడు చేస్తున్నారండి. అలాగే మనకు మహేష్, ఆయన కరెన్సీ నగర్ అనే సినిమా రీసెంట్గా విడుదలయ్యి మంచి ఆదరణ వచ్చిందండి. అలాగే మనకు ఫీమేల్ లీడ్స్ ఆయుషి పటేల్, తను కూడా కలియుగ పట్టణంలో అనే సినిమా 22 మార్చి రిలీజ్కి ఉందండి. అలాగే అనుశ్రీ అమ్మాయిలు కూడా 2-3 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయండి, విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. సో వారికి కూడా కృతజ్ఞతలు. వారికి కూడా కథ చెప్పంగానే ఎంతో క్యూరియాసిటీతో మనం చేద్దామండి అని నమ్మకంగా ఒప్పుకున్నందుకు కూడా వారికి మరొకసారి కృతజ్ఞతలు. అలాగే కథ విషయానికి వస్తే, కథ అనేది మంచి ఇన్వెస్టిగేషను, స్ట్రింగ్ ఆపరేషన్, అలాగే డివోషనల్ అన్ని ఎలిమెంట్స్ని దృష్టిలో పెట్టుకొని తీసామండి. ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏమేమి కావాలి, ఫ్యామిలీ ఆడియన్స్ని కావచ్చు, యూత్ని కావచ్చు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా మనము సినిమా అనేది కథ అద్భుతంగా డిజైన్ చేసామండి. డెబ్యూ ప్రొడ్యూసర్ మీకు తెలిసిందే, కొంచెం స్టేజ్ మీద రావడం ఎక్కువ, ఆయన ఇంతసేపు మాట్లాడాడు అది ఇంకా గ్రేట్. థ్యాంక్స్ సార్, మంచి వర్డ్స్ చెప్పారు, వెరీ హ్యాపీ. ఇంకా బ్యానర్ విషయానికి వస్తే, బ్యానర్లో ముందు ముందు మంచి సినిమాలు చేయాలని ఎంతో దృఢ సంకల్పంతో ఉన్నాము. అలాగే మంచి సినిమాలు అందించాలని ఇతర తారాగణంతో కూడా మనము ముందు ముందు మంచి సినిమాలు చేయాలని, అలాగే నటీనటులకు కూడా మన డైరెక్టర్ గారికి కూడా మంచి అవకాశాలు రావాలని, వారికి కూడా మంచి బ్రేక్ రావాలని కూడా దృష్టిలో పెట్టుకొని మనము డిజైన్ చేసామండి స్టోరీని. అలాగే టైటిల్ విశాలాక్షి అండి, మనకు బాగా గ్రాండ్గా వచ్చింది. డిజైనరు ఎంకేఎస్ మనోజ్, వారికి కూడా ఒకసారి కృతజ్ఞతలు. అలాగే డిఓపి ఊరకొండ రెడ్డి అండి, ఆయనకు కూడా. అలాగే మ్యూజిక్ డైరెక్టరు ఆనంద్ గారండి, వారికి కూడా కృతజ్ఞతలు అండి, వారు కూడా మంచి సినిమాలకి వర్క్ చేశారు. ఇక ప్రతి ఒక్కరికి మరీ పేరు పేరున కృతజ్ఞతలు అండి.
అలాగే ప్రసాద్ లాబు వారికి, తర్వాత అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. సెలవు, థ్యాంక్ యూ. 10th మూవీ అండి. యాక్చువల్గా ఆల్రెడీ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పారు, లైన్ అండ్ లైన్ మొత్తం టోటల్గా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో టైటిల్ ఆల్రెడీ మీకు దాన్ని చూస్తేనే అర్థమైపోద్ది, పోస్టర్లోనే ఉంది మొత్తం సినిమా అంతా. సో థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు, ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు మహేష్ ఎడ్లపల్లి. ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి హార్టీ వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ అవర్ గెస్ట్ రాజ్ కందుకూరి గారు అండ్ వీరశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ హార్ట్ఫుల్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ క్లాప్ కొట్టినందుకు, థ్యాంక్ యూ. అండ్ కమింగ్ బ్యాక్ టు విశాలాక్షి, ఇది చాలా ఇంటెన్స్ ఉన్న సబ్జెక్ట్ డ్రామా అండి. సో ఖచ్చితంగా ఆడియన్స్ థ్రిల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తూ, అండ్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త వాళ్ళని, కొత్త టెక్నీషియన్స్ని, కొత్త నటీనటుల్ని అందరినీ బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారు, అదే నమ్మకంతో మేము ముందుకు రాబోతున్నాము. అండ్ ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ పవన్ శంకర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ ఉదయ్ కుమార్ గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఈ మంత్లో ఫస్ట్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అండ్ సైమల్టేనియస్గా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్, పవన్ బ్రో అండ్ ఆయుష్ గారు అండ్ అనుశ్రీ, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ టాక్, థ్యాంక్ యూ. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం అండి. అలానే మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. యూకే ప్రొడక్షన్స్లో వస్తున్న విశాలాక్షి అనే ఈ సినిమాని మన డైరెక్టర్ పవన్ కుమార్ గారు, పవన్ శంకర్ గారు అండ్ ప్రొడ్యూసర్ ఉదయ్ కుమార్ గారు, చాలా థ్యాంక్స్ సార్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నా కెరియర్ బిగినింగ్లోనే ఇంత మంచి క్యారెక్టర్ వస్తుందని అనుకోలేదు, బట్ వచ్చింది. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా నా తోటి సహనటులందరికీ థ్యాంక్ యూ అండి, సారీ నేమ్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. విశాలాక్షి ఈ నేమ్ చాలా పవర్ఫుల్ నేమ్ అండి. ఇది ఎంత పవర్ఫుల్ ఉందో సినిమా కూడా అంతే పవర్ఫుల్గా ఉండబోతుంది. నన్ను నమ్మి నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు యూకే ప్రొడక్షన్స్ వారికి అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యా సారీ, యాక్చువల్లీ నా పేరు అనుశ్రీ అండి. నేను ఇప్పుడు ప్రజెంట్ 5 మూవీస్ చేస్తున్నాను. దిస్ ఇస్ నా 6th మూవీ. నెక్స్ట్ మంత్ రిలీజ్కి ఉంది రాణి మద్రాస్ యర్ చంద్రలేఖ. ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ మన పవన్ శంకర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. హలో అండి, అందరికీ నమస్తే. దిస్ ఇస్ ఆయుషి పటేల్. ముందుగా ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ పీపుల్ అందరికీ అండ్ మా మూవీకి సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఇట్స్ మై 4th మూవీ. ఆల్రెడీ తెలుగులో 3 మూవీస్ చేశాను, అవన్నీ పోస్ట్ వర్క్లో ఉన్నవి. అండ్ మై ఫస్ట్ మూవీ కలియుగ పట్టణంలో ఈ మంత్ 22nd రిలీజ్ అవుతుంది. సో వెన్ ఐ కమ్ టు దిస్ మూవీ, ఈ మూవీ కోసం నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు మా డైరెక్టర్ పవన్ గారు ఒక 2.5 అవర్స్ స్టోరీ నరేట్ చేశారు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ వారిలో ఒక ఏదైతే ఒక థాట్ ఉందో, ఆ విజన్ ఉందో, చాలా బాగుంది నిజంగా. అండ్ ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా వెయిటేజ్ ఉంది, త్రూ అవుట్ మూవీ ఉంటుంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ పవన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ఉదయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మై కోస్టర్స్ విజయ్ గారు, మహేష్ అండ్ అనుశ్రీ, కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ ఆల్. సో త్వరలోనే మా మూవీ షూటింగ్కి వెళ్తున్నాము. దీనికన్నా ముందుగా మా అందరికీ మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్తే, నేను విజయ్ శంకర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రిక్ మీడియాకి అండ్ ఎక్కడికి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఆల్మోస్ట్ 100 మెంబర్స్ వరకు అనుకున్నామండి, బట్ ఇక్కడ చూసేసరికి చాలామంది ఉన్నారు. ఫస్ట్ డేనే ఇంత మంచి బ్లెస్సింగ్స్ ఇంతమంది రావడం, ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మూవీకి వస్తే విశాలాక్షి,
టైటిల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. నాకు 3 డేస్ వరకు డైరెక్టర్గా రివీల్ చేయలేదు టైటిల్. సో టైటిల్ చూడంగానే ఫీల్ వెరీ హ్యాపీ, మంచి టైటిల్ పెట్టారండి. అయితే ఇక్కడ కొంచెం టైటిల్ చూస్తే డివిజనల్గా ఉంది, కింద చూస్తే మర్డర్స్ చైర్స్ ఎవరు కట్టుపడేసినట్టు ఉంది, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందండి సార్. అంటే కన్ఫ్యూజింగ్ చేస్తే కదా వాళ్ళకి లైక్ అట్రాక్ట్ అవుతారు ఆడియన్స్ అని చెప్పారు. సో మంచి కాన్సెప్ట్, చాలా బాగుందండి పోస్టర్. మాకు ఇప్పుడు మీతో పాటే మేము కూడా పోస్టర్ చూసాం, నచ్చింది పోస్టర్ మీకు? ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మూవీ యూకే ప్రొడక్షన్స్ ఉదయ్ కుమార్ గారు, ఆయన జాబ్ చేస్తున్నారు లైక్ మూవీస్ మీద వెరీ ప్యాషనేట్, ఆ ప్యాషన్తో ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయనకి స్టోరీ నచ్చింది. అట్ ది సేమ్ టైమ్ డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ 4 మంత్స్ బ్యాక్ నాకు ఈ స్టోరీ చెప్పడం జరిగింది. ఈ 4 మంత్స్ నుంచి కూడా 4 మంత్స్ బ్యాక్ నాకు 8-9 మంత్స్ వర్క్ చేశారండి దీని మీద. తర్వాత ఈ 4 మంత్స్ నుంచి కూడా యాక్టర్స్ని సెలెక్ట్ చేయడానికి ఓన్లీ ఫోర్ మంత్స్ తీసుకున్నారు. దట్స్ గ్రేట్ సార్, మీ సెలెక్షన్ అదిరిపోయింది. అందరూ మనం అనుకున్న క్యారెక్టర్స్ చాలా బాగున్నారు, సూట్ అయ్యారు. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ ఆల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ పవన్ గారు ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.